సత్యనారాయణ పాలకొల్లు. ధర్మశాస్త్రం ఇస్రాయేలీలకు మాత్రమే ఎందుకు ఇవ్వబడినది? అది దేవుని ఇష్టం గనుక. దేవుడు ఇచ్చాడు వాళ్ళకే. ఇస్రాయేలుకి ఇస్తానన్నాడు, ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? మనకు అనవసరం. ఆయన ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇస్తాడు, ఎవరికి ఇవ్వకూడదు అనుకుంటే వాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాడు. కనుక ఇచ్చినవాడు తండ్రి అయిన దేవుడు కనుక దేవుణ్ణి మనం ప్రశ్నించకూడదు. క్రీస్తు వచ్చిన తర్వాతనే వాక్యం అన్యజనుల యొద్దకు తీసుకువెళ్ళబడినది. అంతవరకు అన్యులకు వాక్యం లేదు కదా. లోకంలోని వారందరూ దేవుని పిల్లలైన ప్రజలు, దేవుడు ఇశ్రాయేలును మాత్రమే ఎంచుకున్నాడు. మొట్టమొదటి చంద్రుడి మీదకి మరి ఎలకల్ని బిల్లుల్ని పంపించారు. ఎందుకు పంపించారు? మనిషి అయితే చచ్చిపోతే బతకడని. కనుక ప్రయోగం చేయడానికి కొన్ని జీవరాశులను వాడుకున్నారు. పిల్లుల్ని పంపించారు, కోతులు పంపించారు, ఎలుకలను పంపించారు చంద్రమండలం మీదకి, అంటే రాకెట్లో. మరి అవి చనిపోలేదు కనుక తర్వాత మనుషులు పంపించారు. అలాగే ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన తర్వాత దాని ప్రకారంగా మనుషులు బ్రతుకుతారా బ్రతకారా అని పరీక్ష చేయడానికి ఇశ్రాయేలులైన వారిని దేవుడు ఎన్నుకున్నాడు. ఎగ్జాంపుల్గా ఏనాయన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం తెలుసా? ఎక్కడ ఉందో 7వ వచనమా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. ఈ సంగతులు ఎగ్జాంపుల్గా ఇశ్రాయేలులకు సంభవించి యుగాంతమంతున్న అన్యజనులైన వారందరికీ బుద్ధి కలగాలని అది వాళ్ళకిచ్చాడు అని ఉంది నాయన సత్యనారాయణ పాలకొల్లు. కనుక దేవుడు ఒకరి మీద ప్రయోగం చేశారు వాళ్ళు ఇశ్రాయేలీయులు. వాళ్ళు ధర్మశాస్త్ర ప్రకారంగా పోలేదు కనుక ఆ ధర్మశాస్త్రాన్ని మార్చేశాడు. కొత్త ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలీ కాదు లోకముందున్న వారందరికీ ఇచ్చాడు. ఇప్పుడు కూడా మనం చేయగలిగిన ఈ ధర్మశాస్త్ర ప్రకారంగా, కొత్త ధర్మశాస్త్ర ప్రకారంగా చేయకపోతే ఇశ్రాయేలీయుల వలె మనం కూడా నాశనం అయిపోతాం.